ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామిక్ కాన్. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఐరన్ మ్యాన్ పవర్ఫుల్ ఆర్మర్ ఏంటి అని అడిగితే మీలో చాలా మంది గాడ్ కిలర్ ఆర్మర్ గురించి చెప్తారు. కానీ ఫ్రెండ్స్, దానికన్నా చాలా చాలా పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ సూట్ ఒకటి ఉంది. ఈవెన్ గాడ్ కిలర్ ఆర్మర్ కూడా దాని ముందు పనికిరాదు. ఫ్రెండ్స్, ఈ ఆర్మర్ మల్టీవర్స్ మొత్తంలో పవర్ఫుల్ ఆర్మర్. ఇక దాని పేరు వచ్చేసి జిరాన్ ఆర్మర్. ఫ్రెండ్స్, ఈ ఆర్మర్ ఇంట్రడ్యూస్ అయింది న్యూవర్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ కామిక్ సిరీస్ లో. అయితే చాలా మంది దీన్ని సెలిస్టర్ ఆర్మర్ అని పిలుస్తారు. మార్వెల్ మల్టీవర్స్ మొత్తంలో ఇదే టోనీ స్టార్ కి చెందిన పవర్ఫుల్ ఆర్మర్. అయితే దీని గురించి చాలా మందికి తెలియదు. అలానే ఈ ఆర్మర్ కి ఉన్న పవర్స్ అమేజింగ్. సరే, మరి మనం దీని పవర్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే గాడ్ కిలర్ ఆర్మరే టోనీ స్టార్క్ పవర్ఫుల్ ఆర్మర్ అని అనుకుంటారు. ఎందుకంటే ఇది సెలిస్టర్స్ ని చంపగలదు. అయితే సేమ్ ఇదే విధంగా సెలిస్టర్ ఆర్మర్ కూడా సెలిస్టర్స్ ని చంపగలదు. కానీ ఫ్రెండ్స్, సెలిస్టర్ ఆర్మర్ లో నెగటివ్ జోన్ పవర్ యాడ్ అయి ఉంది. దీని వల్ల దానికి చాలా పవర్ బూస్టప్ అవుతుంది. దీని వల్ల గాడ్ కిలర్ ఆర్మర్ కన్నా సెలిస్టర్ ఆర్మర్ చాలా పవర్ఫుల్ గా మారింది. ఈ ఆర్మర్ టోనీ స్టార్క్ థాట్స్ ఇంకా విల్ పవర్ తో నడుస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఆర్మర్ రియాలిటీ ర్యాపింగ్ చేయగలదు. అంటే దానికి నచ్చినట్టుగా రియాలిటీని చేంజ్ చేయగలదు, కంట్రోల్ చేయగలదు ఒక ఆటమ్ లెవెల్ వరకు. అంతేకాదు, దీనికి టైం మ్యానిపులేషన్ పవర్ కూడా ఉంది. అంటే దానికి నచ్చినట్టుగా టైం ని కంట్రోల్ చేయగలదు. ఇంకా అంతేకాదు, దానికి కాస్మిక్ పవర్ కూడా ఉంది. అంటే ఆ పవర్ కి ఎదురు లేదు. అంటే అది లిమిట్లెస్. అది ప్లానెట్స్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలదు. అంతేకాదు, ఇది మల్టీవర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయగలదు, ఇంకా క్రియేట్ కూడా చేయగలదు. ఈ ఆర్మర్ కి ఉన్న స్పీడ్ ఇంకా పవర్ అన్కౌంటబుల్. అంటే లిమిట్లెస్. ప్లానెట్స్ ని డిస్ట్రాయ్ చేయగలదు, బ్లాక్ హోల్ ని కంట్రోల్ చేయగలదు, ఇక మైండ్ కంట్రోల్, ఓమ్నిపొటెంట్, ఓమ్ని ప్రెజెన్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పవర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంత పవర్ ఉన్న ఆర్మర్ ఏం మెటల్ తో తయారు చేసుకున్నారో తెలుసుకుందాం. అయితే ఈ ఆర్మర్ ని జిరాన్ సెలిస్టర్ బాడీతో తయారు చేశారు. అంటే ఇది అన్బ్రేకబుల్. అంటే దీనికి ఎలాంటి డ్యామేజ్ కాదు. అయితే ఈ ఆర్మర్ లో సెలిస్టర్ లెవెల్ పవర్ ఉంది. ప్లస్ ఈ ఆర్మర్ లో నెగటివ్ జోన్ ఫుల్ రియాలిటీ పవర్ యాడ్ అయి ఉంది. అంటే నెగటివ్ జోన్ పవర్ దీనికి పవర్ సోర్స్ లాగా ఉంది. దీని వల్ల దానికున్న పవర్ ఇంకా పవర్ఫుల్ గా మారుతుంది. ఈ ఆర్మర్ కి ఉన్న పవర్ లెవెల్స్ స్కై ఫాదర్స్ కన్నా చాలా పవర్ఫుల్ గా ఉంది. అంటే ఈ ఆర్మర్ కి ఓడిన్ విత్ ఓడిన్ ఫోర్స్, కాస్మిక్ కింగ్ థార్, రెయిన్ కింగ్ థార్ కన్నా చాలా పవర్ ఉంది. మరి ఇలాంటి పవర్ఫుల్ ఆర్మర్ ని ఎవరైనా ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారా, వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్మర్ ని అడ్డుకునే వాళ్ళు వన్ అబౌవ్ ఆల్ బియాండర్, ఇంకా సెలిస్టర్స్ కన్నా పవర్ఫుల్ గా ఉంటే అడ్డుకోగలరు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ డిస్ట్రాయ్ చేయగలరు అని అనట్లేదు, కేవలం ఎదుర్కోగలరు. అంతేకాదు ఫ్రెండ్స్, దీనికి మరొక స్పెషల్ అబిలిటీ ఉంది. ఇది క్యాలటస్ ఇంకా ఓడిన్ లాగా పవర్స్ ని ఇవ్వగలదు. అంతేకాదు, ఎవరి పవర్ నైనా లాక్కోగలదు. అయితే ఇంత పవర్ఫుల్ ఆర్మర్ ని ఎవరు కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే ఈ ఆర్మర్ మార్వెల్ మెయిన్ యూనివర్స్ కి చెందినది కాదు. ఈ ఆర్మర్ వేరే ఆల్టర్నేట్ యూనివర్స్ లో ఉంది. అంటే ఈ ఆర్మర్ 90266 యూనివర్స్ కి చెందింది. దీనిలో కాస్మిక్ పవర్ ఉంది కాబట్టి ఇది వన్ అబౌవ్ ఆల్ కన్నా పవర్ఫుల్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీని దగ్గర అన్లిమిటెడ్ పవర్ ఉంది. అలానే ఈ ఆర్మర్ కి ఎలాంటి వీక్నెస్ లేదు. ఇక మనం మెయిన్ యూనివర్స్ 616 యూనివర్స్ గురించి మాట్లాడుకుంటే అందులో గాడ్ కిలర్ ఆర్మరే పవర్ఫుల్ ఆర్మర్. కానీ ఇది మల్టీవర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయలేదు. కానీ జియాన్ ఆర్మర్ అంటే సెలిస్టర్ ఆర్మర్ మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది, ఇంకా క్రియేట్ కూడా చేయగలుగుతుంది. అంటే టోనీ స్టార్క్ ఈ ఆర్మర్ ని యూజ్ చేసుకొని మార్వెల్ ఇంకా డిసి మల్టీవర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయగలడు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా వస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Wait a minute.